మాతా కీ జై దారి చేసిన వారి వెంటనే అరెస్ట్ చేయాలి సంజయనపై దారి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి సంజయనపై దారి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఇదేం మీ రాజ్యం ఇదేం మీ రాజ్యం బంగార రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేం మీ రాజ్యం ఇదేం మీ రాజ్యం బంగార రాజ్యం దోపిడీ రాజ్యం అబద్ధ టిఆర్ఎస్ గుండెల్లారా అబద్ధ 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 టిఆర్ఎస్ గుండెల్లారా అబద్ధ అబద్ధ బండి సంజయ్ పై దారి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి బండి సంజయ్ పై అరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా బండి సంజయ్ గారి పైన దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి बंडी संजय दारी चेसिन वारिनि वेंटने बंडी संजय पै दारी चेसिन वारिनि वेंटने बंडी संजय पै दारी चेसिन वारिनि वेंटने जय जय माता भारत माता जय जय माता भारत माता नरेंद्र मोदी का नेतृत्वम हरदिलारे बंडी संजय का नेतृत्वम हरदिलारे बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद मुदगंटी रविंद्र रेड्डी का नायकत्वम हरदिलारे बीजेपी तो चलगाटमा खबरदार खबरदार बीजेपी तो चलगाटमा खबरदार खबरदार बंडी संजय दारी चेसिन वारिनि वेंटनే बंडी संजय पै दारी चेसिन वारिनि वेंटनే बंडी संजय पै दारी चेसिन वारिनि वेंटनే ఈరోజు డిసెంబర్ 1 నాడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారు హైదరాబాద్లో ఉండడం జరిగింది వారు మా బీజేపీ కార్యకర్తల్ని కలుసుకుంటూ వాళ్ళకు ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో నిన్న నక్లేస్ రోడ్లో వెళ్తుంటే అక్కడి టిఆర్ఎస్ ఎంఐఎం గుండాలు కొంతమంది ఒక టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ విజయరెడ్డి అనేట ఆమె ఆధ్వర్యంలో ఆయన పైన ఆయన బండిని ఆపి ఆయన బండిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిందంతా మీడియా వాళ్ళు రికార్డ్ చేశారు అందరూ చూస్తుండగానే దాడి జరిగింది ఆ దాడిని వారిది వారే చేయించుకున్నారని ఈ ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఏదో విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలని సంజయ్ గారు చేసినటానికి అని అంటున్నారు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అది ఎంతవరకు కరెక్ట్ విజయరెడ్డి ఏమైనా బీజేపీలో ఏరిందా విజయరెడ్డి వాళ్ళ కార్యకర్త కాదా వాళ్ళు ఫోకస్ అయ్యి ఏదో ఒక విధంగా మా సంజయ్ అన్న గారి మీద హత్య ప్రయత్నానికి ప్రయత్నించారు వాళ్ళకు ఈరోజు ఈ గుండాగిరి చేసి ఇచ్చేసి డబ్బులు వంచి మద్యం పంచి వారు ఎలక్షన్లలో గెలవాలనుకుని ఇంత దూరం ఇంత అగత్యానికి పాల్పడితే చూసుకుంటావు ఊకోము ఏదో ఒక రోజు ఈ టిఆర్ఎస్ పార్టీకి కానీ ఆ ఎంఐఎం పార్టీ గుండాలకు కానీ టిఆర్ఎస్ గుండాలకు కానీ బుద్ధి చెప్పక మనం మా సంజయ్ అన్న జోలికి వస్తే బరొబ్బర్ మీ అంత చూస్తాం ఖబర్దార్ అని ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది నిన్న రాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడైన మా బండి సంజయ్ అన్న మీద అమానుషంగా టిఆర్ఎస్ గుండాలు ఎంఐఎం గుండాలు దాడి చేయడం జరిగింది దీనిని మేము జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరూ కలిసి ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది ఒక పార్లమెంట్ సభ్యునికి హైదరాబాద్ నడి బొడ్డున రాష్ట్ర రాజధానిలో భద్రత లేకుంటే మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంది ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది ఈరోజు నుంచి అక్కడ రామరాజ్యం వస్తుంది నిన్న జరిగిన సంఘటనలో బండి సంజయన గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మేము గనుక బీజేపీ కార్యకర్తలు గనుక తిరగబడితే ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎంఐఎం కార్యకర్తలు కానీ ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలి నిన్న జరిగిన సంఘటన
రాష్ట్రం మొత్తం మీద భాజపా కార్యకర్తలందరూ కలిసి రేపటి నుంచి ఎదుర్కోబోతున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుని వలె బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, బీజేపీ ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ తో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, బీజేపీ తో చెలగాటమా.